అవునండి వీళ్ళకి ఫుడ్ ఇవ్వడం కోసమే నేను వచ్చాను అన్నమాట అయితే నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే నన్ను అవేనండి చిన్న పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను పొద్దున్నే లేగంగానే అనుకుంటున్నారా అవునండి నేను ఇప్పుడే వస్తున్నాను పైకి కింద నేను కొద్దిగా కిచెన్ లో చిన్న చిన్న పనులు చేసుకుని పైకి వస్తున్నాను వచ్చి రోజు నా రొటీన్ వర్క్ అన్నమాట ఇది నేను వచ్చి ఫస్ట్ వీళ్ళ ఫుడ్ వీళ్ళ విషయాలు ఇవన్నీ చూసిన తర్వాతే నేను బ్యాలెన్స్ పని చేసుకుంటాను అన్నమాట ఏంటి బ్రేక్ఫాస్ట్ వచ్చాను అనుకుంటున్నారా అవునండి వీళ్ళకి ఫుడ్ ఇవ్వడం కోసమే నేను వచ్చాను అన్నమాట అయితే నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు అన్నమాట నేను లాస్ట్ వీడియోలో చేశాను నా పావురాలకు ఏం ఫుడ్ ఇస్తున్నాను అని చెప్పేసి దాని గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేశారు అవన్నీ కూడా నేను ఈ ఫుడ్ ఇస్తే బాగుంటుంది ఆ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అన్నారు అవన్నీ కూడా నేను ఫాలో అవుతాను ఇప్పుడు నేను ఈ రోజు చేసేది ఏంటి అంటే నా ఫిన్చెస్ కి లవ్ బర్డ్స్ కి తర్వాత నా పొప్పటైల్ కి వీళ్ళకి నేను ఏం ఫుడ్ ఇస్తున్నాను ఏంటి అని దాని గురించి అన్నమాట నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఇచ్చే ఫుడ్ అన్నమాట ఇదండి అయితే ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా ఇదే కాదు ఇంకా వేరే వేరే ఫుడ్ కూడా ఉంది దీనికి ఇచ్చేది అయితే మీరు ఇచ్చే ఫుడ్లు కూడా చెప్పండి ఏమిస్తున్నారు ఏంటి అనేది అప్పుడు మీ నేను కూడా దాన్ని ఫాలో అవుతాను నా టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇదే కదా ఈ మై వరల్డ్లో జరుగుతూ ఉన్నది మీరు చెప్పేవన్నీ కూడా నేను ఫాలో అవుతున్నాను నేను చెప్పేవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉన్నారు ఈరోజు దీనికి వచ్చి స్పెషల్ ఫుడ్ ఏంటి అంటే పిట్ అండి ఏంటి నేను రోజు పిట్టే వండుకొచ్చి పెడతాను అనుకుంటున్నారా కాదు నేను ఏ బ్రేక్ఫాస్ట్ అయితే వండుతానో ఇంట్లో అదే పెడతాను అనమాట ఇడ్లీ దోశ అట్లా అన్నీ కూడా ఆయిల్ ఫుడ్ మాత్రం కాదండి ఇలాంటి ఫుడ్డే పెడతాను అనమాట స్టీమ్డ్ ఫుడ్ ఇందులో కొద్దిగా పాలు వేసి కొద్దిగా ఇది నానిన తర్వాత తీసుకొచ్చి కొద్దిగా పెడతాను అనమాట అంతేకాదు మనకి ఇంట్లో బ్రెడ్ కూడా అవైలబుల్ ఉంటుంది కదా ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ వేసుకుని అందులో కూడా కొద్దిగా పాలు వేసుకుని పెట్టచ్చు అనమాట యాక్చువల్గా ఎక్స్ట్రా ఫుడ్ అండి దానికి ఇచ్చేది మెయిన్ ఫుడ్ తినా అండి నా పక్షులన్నింటినీ నేను ఇక్కడ వదిలేసి కదా పెంచేదండి అయితే అవి ఏం చేస్తున్నాయి పక్కన ఉన్న మట్టిలో ఉన్న పురుగుల్ని తర్వాత చిన్న చిన్న రాళ్ళని ఇవన్నీ కూడా తింటాయి అన్నమాట అది కూడా దానికి హెల్తీ ఫుడ్ అనమాట మీరు ఎవరైనా కానీ దీన్ని ఐసోలేటెడ్గా పెట్టేసి ఒక బోన్లో పెట్టేట్లా పెంచితే కనుక అప్పుడప్పుడు కొద్దిగా మట్టియో ఇసుకో ఏదన్నా ఒక పాత్రలో తీసుకొచ్చి పెట్టారనుకోండి దాంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు పురుగులు ఇవి తింటే కూడా వాటికి చాలా హెల్త్ అనమాట ఇది నా స్పెషల్ టిప్ అయ్యగా నేను మీకు చెప్తున్నాను ఇక నేను లవ్ బర్డ్స్కి వచ్చేసి మామూలుగానే ఇది తినాయిస్తానండి దాంతోపాటు ఈ సీ స్టోన్ ఉంది కదా అది కూడా పెడతాను అనమాట ఇంకంతేకాకుండా అప్పుడప్పుడు మనకి తులసి చెట్లు ఉన్నాయి కదా ఈ తులసి లీవ్స్ కూడా పట్టికిస్తానన్నమాట ఇక మనకి ఆ పక్కన ఉన్న వాళ్ళు కొక్కటైలు జావా ఈ డైమండ్ డబ్బు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ ఫుడ్ కూడా ఏంటి అనేది చూద్దాం ఇక ఇక్కడ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏంటి అంటే నేను నార్మల్గా అందరికీ కూడా తినా పెడతానండి ఇక వీళ్ళకి వచ్చేసి మనకి సన్ఫ్లవర్ విత్తనాలు దొరుకుతాయి కదా సన్ఫ్లవర్ విత్తనాలు కూడా పెడుతున్నాను అంతేకాకుండా కొద్దిగా స్పెషల్ ఫుడ్ ఏంటి అంటే ఇదిగోండి ఈ శనగలండి బాగా సూర్యుడు స్ట్రైట్గా వచ్చిన మొహం మీదే పడుతున్నాడు అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన పక్షులందరికీ కూడా ఇక నేను ఈ శనగల గురించి చెప్పాలి అంటే ఈ శనగలను ఏం చేస్తానంటే రాత్రి నేను నీళ్ళల్లో వేసి నానబెడతానండి నానబెట్టిన తర్వాత పొద్దున్నే తీసుకొస్తానమాట పొద్దున్నే తీసుకొచ్చి వీటికి కొద్దిగీస్తానమాట ఎందుకంటే ఇది కంపల్సరీ ఎవరు కూడా మర్చిపోకోకుండా ఈ ఫుడ్ ఇవ్వండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది వీళ్ళకి చాలా మంది అడుగుతారు అక్క డైమండ్ డవ్ గుడ్లు పెట్టినాయా అనేసి అదిగోండి అక్కడ పెట్టిందండి గుడ్డు జావ పిల్లలను చూసారా చిన్న చిన్నవి ఐదు పిల్లలు ఉన్నాయండి ముక్కు నల్లగా ఉంది చూడండి అవేనండి చిన్న పిల్లలు
మర్చిపోవద్దండి. మెసేజ్ చేశారనుకోండి, నేను కూడా దాన్ని ఫాలో అవుతాను అన్నమాట. అసలు పెట్స్ లవర్స్ అంటే చాలా గ్రేట్ఫుల్ అన్నమాట. ఇది వీళ్ళని ప్రేమించి మనం వీళ్ళకి నచ్చిన విధంగా ఫుడ్ పెట్టాలి చెయ్యాలి అనేది కూడా అసలు చాలా గ్రేట్ఫుల్ అన్నమాట. మీరు ఇలాగే పెట్స్ లవర్స్ ఉంటే కనుక నా వీడియో కంపల్సరీ చూసి మొత్తం దాంట్లో ఏమన్నా నాకు సజెషన్ చేయాలి అనుకుంటే కనుక చెయ్యండి. నా దగ్గర నుంచి మీకు ఏమి నచ్చితే కనుక మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకోండి. ఓకే, మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.